పి కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్లో ఉన్న నిందితులను వైసీపీకి చెందిన మాజీ మంత్రి పేర్ని నాని, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్లు పరామర్శించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన వైసీపీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని అన్నారు. వైసీపీ పార్టీ జెండా మోసిన కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. ఛార్జిషీట్లో ముందు 21 మంది పేర్లను చేర్చారని, అనంతరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ను 71వ పేరులో చేర్చారని అన్నారు. గన్నవరం నియోజకవర్గంలో 2023 ఫిబ్రవరిలో జరిగినటువంటి ఒక రాజకీయ సంఘటన ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీదకి దొమ్మిగా దౌర్జన్యంగా బెదవాడించి కొంతమంది రౌడీలు లీడ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమందిని తీసుకుని ఆఫీస్ మీదకి దౌర్జన్యంగా వచ్చి రెచ్చగొట్టిన పరిస్థితిలో ఆ రోజు ఆత్మరక్షణ కోసం తిరగబడితే ఆ తిరగబడినటువంటి సంఘటనని ఆధారం చేసుకుని ఇవాళ కొత్తగా సెక్షన్లు మార్చి కొత్తగా పేర్లు చేర్చి ఆ సంఘటనతో సంబంధం లేని దాంట్లో లేనటువంటి అమాయకులైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ దాన్ని 4-5 దగ్గర నుంచి ఇప్పుడు 71 మందికి తీసుకెళ్లారు. ఇంకా దాన్ని కూడా ఎవరైతే ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ జెండాని వదలకుండా ఇవాళ కూడా ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చేర్చడం కోసం 20 అన్నారు, 25 అన్నారు, 44 అన్నారు, ఇప్పుడు 71కి వచ్చాగింది. మాజీ శాసనసభ్యుడిని 71వ పేరుగా పెట్టినట్టున్నారు. ఇంకా దాన్ని రోజువారీ పార్టీలో క్రియాశీలకంగా ఎవరు వస్తే వాళ్ళనల్లా దీంట్లో పెడతామని బెదిరింపు సంకేతాలని